5 years Vizag Vision channel ni subscribe cheskondi. Ma channel andistunna jatiya antarjatiya sthayi vartha visheshalu notifications kosam ikkada kanipistunna bell icon ni click cheyandi. తరాంధ్ర ప్రజల కల్పవల్లి సిరులు కురిపించే చల్లని తల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఎన్నో ఏళ్ల నాటి నుండి భక్తకోటి నీరాజనాలు అందుకుంటూ ఉత్తరాంధ్ర వాసుల కొంగు బంగారమై బురుజుపేట అమ్మవారుగా బాసిల్లుతోంది. సువిశాల సాగర తీరం సొంతమైన ప్రశాంత విశాఖనగర పాత పట్టణంలో కొలువుదీరిన కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ప్రతి ఏటా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు లక్షలాది మంది భక్తజనం తరలివచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తుంటారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మార్గశిర మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి. ప్రత్యేక అభిషేకాలు విశిష్ట అర్చనలతో జరిగే అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు భక్తకోటి సందడితో ఆలయం కిక్కిరిసిపోతుందంటే అమ్మవారి ప్రాశస్త్యం వర్ణనాతీతమనే చెప్పండి. బ్రహ్మాండ నాయకి అచింజావతారిణి ఆది మధ్యాంధ్ర స్వరూపిణి వైకుంఠపురవాసిని అయినటువంటి మహాలక్ష్మి భూలోకంలో ఆంధ్రదేశంలో విశాఖపట్నంలో సాగర తీరంలో స్వయంభూమూర్తి ఆవిర్భవించుకున్నారు. మహాలక్ష్మి స్వరూపము అమ్మవారు శాంతమూర్తి. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు అనబడేటువంటి పంచభూతములు కూడా అమ్మవారిని సేవించే విధానంగా ఉంటుంది. ఇక్కడ గుడి గోపురము లేకుండా ఎవరికి వారు స్వయంగా పూజ చేసుకోవడం అనేటువంటిది ఈ గ్రామంలో ఇక్కడ ఉండేటువంటి విశిష్టత. ఈ విశిష్టత వల్ల అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలతో అమ్మవారిని సేవించి చక్కని ఫలితాలను పొంది మరలా వచ్చి అమ్మవారిని సేవించి ఉండటం అనేటువంటిది అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆచారం. ఇక్కడ అమ్మవారి సన్నిధానంలో పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పంచామృతములు చక్కగా అమ్మవారికి వారే వేసుకుని పసుపు రాచి కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మవారిని సేవించుకోవడం అనేటువంటిది ఇక్కడ విశేషమైనగా ఉండేటువంటిది. ద్వాదశ జ్యోతిర్లింగంలోకి వెళ్ళి అమ్మవారిని కూడా చక్కగా సేవించుకోవడం ఎవరికి వారికి ఆనందదాయకమైనటువంటి విషయం కనుక అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం 5 గురువారంలో వచ్చాయి. 5వ గురువారం నాడు సహస్ర కడాభిషేకం జరుగుతుంది, మహాన్నదానం జరుగుతుంది. ఈలోపుగా ఈ నల్లాళ్ళు కూడా ధార్మికమైన కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉంటాయి. వైదిక కార్యక్రమం నిత్యము సప్తశతి పారాయణ నిత్యాగ్నిహోత్రంగా ఉండేటువంటి లక్ష్మీ హోమము శ్రీచక్ర పూజ ఇవన్నీ జరుగుతూ ఉండి విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి దానికోసం అమ్మవారి సన్నిధానంలో అందరూ కూడా వచ్చి సేవించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. స్వస్తి.